పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేసే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా లేదా అనేది ప్రభుత్వ అధికారులు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు నిర్ణయిస్తారు. ఈ అంటే నువ్వు అన్ని నేరాలు చేసావు, తప్పులు చేసావని నువ్వు భయపడుతున్నావా చంద్రబాబు నాయుడులాగా? చంద్రబాబు నాయుడు నేరాలు తప్పులు చేశాడు కాబట్టి అరెస్ట్ అవుతుందని చెప్పుకున్నాడు, అరెస్ట్ అయ్యాడు. మాకు తెలిసి నువ్వు అన్ని నేరాలు ఏం చేయలేదు. ఒక 2.5 ఎకరాలు ఇన్నర్ రింగ్ రోడ్డు భూమిలో ప్యాకేజీ తీసుకున్నావే తప్ప ఇంకేం నువ్వు చేసిన నేరం ఏమి కనబడలేదు. దాని మీద ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. అందులో నువ్వు నేరం చేసావంటే అందులో నిన్ను విచారిస్తారు. ఇంకోటి వచ్చేటప్పటికి నిన్న అన్నావు నిరుద్యోగులకు అది ఇస్తా ఇది ఇస్తానని. అసలు నిరుద్యోగులు తయారవడానికి కారణమే అప్పటి విద్యా విధానం. మీరు తెలుగులో నేర్పించి పిల్లల్ని స్కూళ్ళకు సరిగ్గా పంపించకుండా, వసతులు కల్పించకుండా, బుక్స్ ఇవ్వకుండా చేయకుండా పిల్లల్ని ఇట్లా తయారు చేయడం వల్లే నిరుద్యోగులు తయారయ్యారు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో నాడు నేడు ప్రోగ్రాంలో మొత్తం విద్యా విధానం సిస్టమే మారిపోయింది. మారిపోయి ఇప్పుడు చక్కగా ట్యాబులు ఇచ్చి ఇంగ్లీష్ విద్యా విధానం నేర్పించి అందరినీ కూడా నిష్ణాతులుగా తయారు చేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో 241 కోట్లు డబ్బులు కొట్టేసి 10th ఇంటర్ పిల్లలు వాళ్ళకి సాఫ్ట్వేర్ నేర్పిస్తారని అబద్ధాలు చెప్పి జుట్టు కత్తిరించడము, ట్యాబులు పంపులు బాగు చేయడం, వెల్డింగు షోల్డరింగు నేర్పించారు మీరు. అక్కడ స్కిల్ డెవలప్ చేయనివ్వలేదు. దానివల్లే నిరుద్యోగులు తయారయ్యారు. ఇప్పుడు జగన్ గారు వచ్చేటప్పటికి అటు చదువుల్లో కానివ్వండి, ఇటు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో కానీ మీలా కాదు 400 కోట్లు కేటాయించి స్కిల్ డెవలప్మెంట్లో అత్యుత్తమైన సాఫ్ట్వేర్లతో సాఫ్ట్వేర్ నేర్పిస్తున్నారు. కాబట్టి నువ్వు అధికారంలోకి రాను అక్కర్లేదు, వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇవ్వను అక్కర్లేదు.